హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ కోచ్ టీవీ నేను మీ యాంకర్ పప్పు ఈ రోజు నేను స్పెషల్ గెస్ట్ ఉన్నానండి ఆ గెస్ట్ ఎవరో కాదు మన హైకోర్టు అడ్వకేట్ సుభాషిని గారు మనతోని ఉన్నారు కొంచెం న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం నమస్తే మేడం నమస్తే సార్ మేడం ఇది పాస్ట్ కాకుండా ఇది పాస్ట్ లో ఉంటుంది ప్రజెంట్ లో ఉంటుంది ఫ్యూచర్ లో కూడా ఉన్నాయి జరిగినాయి ఇవి దాదాపు జరుగుతున్నాయి అంటే మనకు ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ అప్పుడు కానివ్వండి ఇంకా సో అండ్ సో దగ్గర ఎక్కువ శాతం మంది ల్యాండ్ రిజిస్ట్రేషన్ దగ్గర మనకు ఫోర్జరీ అనే పదం ఫోర్జరీ సిగ్నేచర్స్ చాలా వరకు జరుగుతున్నాయి మేబీ రిలేషన్స్లో సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ పిలిస్తే ఏదైనా అమౌంట్ ఇవ్వడం ఎందుకు ఎక్స్ట్రా మనమే చేద్దామని లేకుంటే అన్యాయంగా కబ్జా చేసిన ల్యాండ్స్ని కూడా ఫోర్జరీ చేసుకొని చేస్తున్నారు ఇలాంటి వాళ్ళ మీద చర్యలు ఎలా తీసుకోవచ్చు మేడం ఫోర్జరీ ఈజ్ అ బిగ్ క్రిమినల్ కేస్ చాలా అంటే దీంట్లో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ని మ్యానిపులేట్ చేయడం కానీ ఫాల్స్గా అంటే ఆల్టర్ చేయడం కానీ ఇవన్నీ దీని కిందకు వస్తాయి అంటే ఒక పబ్లిక్ డాక్యుమెంట్ కానీ అండి లేకుంటే పర్సనల్గా కానీ ఇండివిజువల్గా కానీ ఒక డాక్యుమెంట్ని ఎప్పుడైతే ఆల్టర్ చేస్తారో ఆ ఆల్టరేషన్ దట్ కమ్స్ అండర్ ద ఫోర్జరీ ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఆమె పాన్ కార్డ్ క్రియేటింగ్ చేసింది ఇంపర్సనేషన్ వస్తుంది దాని కింద మళ్ళీ అది వేరే వస్తుంది బట్ మా సంతకాలు కూడా ఆమె ఎన్ఆర్ఐ ఒక ఆమె ఆమె అక్కడ ఉంటుంది మూడు వందల యాభై గదా ఆమెది ఇక్కడ ఉన్నది ప్రాపర్టీ ఒక ఆమె పాపం మైగ్రేటెడ్ ఆమె ఆమె ఎవరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కొన్ని రోజులు కొంతకాలం ఒక దగ్గర ఉండే అక్కడ వీళ్ళకి పరిచయం అయింది ఈమెదో బాగానే ఉన్నది చెప్తే మాట వింటుంది కదా అని ఒక పదివేలు ఇరవై వేలు ఆమెకి ఇచ్చేసిండ్రు ఇచ్చేసి ఇటు అంటే వచ్చింది ఆధార్ కార్డు ఏమంటే ఇచ్చింది ఆమె మీద ఆ ఓనర్ యొక్క ఆమె మీద మొత్తం ఆధార్ కార్డ్ ప్రిపరేషన్ పాన్ కార్డ్ ప్రిపరేషన్ మొత్తం చేసేసిండ్రు చేసేసి డాక్యుమెంట్ ఫుల్ ఫ్లెజ్గా ఓనర్షిప్ ఇరేడ్ ఆఫ్టర్ ఫర్ లాంగ్ సమ్ టైమ్ వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత ఆడికి వస్తే అమ్మేద్దామని చేసారు తర్వాత కొంతకాలం అమ్మేసిండు అప్పుడు ఏం చేసింది ఆమె ఎన్ఆర్ఏ ఆమె ఇక్కడ సంతకం పెట్టించి పంపించి ప్రైవేట్ కేసెస్ వేసింది వేసి వీళ్ళందరినీ కొంతమందిని కొంతమందిని మళ్ళీ మధ్యలో వచ్చిన వాళ్ళకి కొంత దూరం జరుగుతారు కదా ఫస్ట్ ఏవన్నీ పట్టుకుంటే రెండు ఏ టూతే సో ఆ వాళ్ళని తీసుకొచ్చిండ్రు ఈ ఎవరైతే లేడీ ఉందో ఆమె మైగ్రేటెడ్ అయిపోయింది ఆమె ఆచుకి వీళ్ళకి తెలియదు పోలీసు వాళ్ళకి దొరకదు సో దొరికినారు అక్కడ లోకల్గా ఉన్న అతను ఒక అతను దొరికాడు తీసుకపోయినా లోపల వేసాను సార్ బెయిల్ అనేది వచ్చింది కొంతకాలం తర్వాత బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చిన తర్వాత దాని మీద ఫ్రైట్ సార్ అప్పుడు ఏమైంది దీంట్లో అప్రోచింగ్ ఏది కంప్లైనెంట్కి అప్రోచింగ్ అక్యూజ్డ్ అయిపోయి దండం పెడతా సార్ ఏదో జరగ తెలియక జరిగింది మీ దానికి మీరే మేము అదంతా క్యాన్సలేషన్ ఆఫ్ అగ్రిమెంట్ ఏది సేల్ అగ్రిమెంట్ క్యాన్సలేషన్కి పెట్టేసి మొత్తం టోటల్ మీద ఆ కేసుకు సంబంధించింది ఆమెకు ఆమె హ్యాండ్ ఓవర్ చేసేసి వీళ్ళు వాళ్ళు దండం పెట్టి లోక్ అదాలత్ కానీ కొంత అంటే కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో వచ్చి వాళ్ళు కనుక కాంప్రమైజ్ అని అంటే కాంప్రమైజ్ అయిపోతారు కొంతమంది ఇక కాంప్రమైజ్ కాన్సెక్షన్స్ ఉంటే అది ఆల్టర్ చేయడమా లేకుంటే ఒకవేళ కంప్లైటెంట్ హీస్ కమింగ్ విత్ ఎ గుడ్ క్లియర్ ఇంకా పని నా ల్యాండ్ నాకు వచ్చింది వీడు ఏదో చేసిండ్రు అంటే వేరే వాళ్ళు ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మధ్యలో వీళ్ళే దొరికిపోతారు అసలు వాళ్ళు దొరకరు వాళ్ళు ఎక్కడ పోతారో కూడా తెలియదు ఎందుకంటే వీళ్ళు మైగ్రేటెడ్ కాబట్టి వీళ్ళు చూడడు ఉన్నాయి కూడా చూసుకోడు సో వాళ్ళు కొంత ఇది చేసుకొని దండం పెట్టి వాళ్ళు పక్కకి రావడం జరిగింది కానీ దీంట్లో ఏంది త్రీ ఇయర్స్ కన్విక్షన్ ఉంది చాలా పెద్దది ప్లస్ దాంతోపాటు ఇంకా వేరే సెక్షన్స్ కూడా యాడ్ చేస్తారు కదా ఎందుకంటే ఇంపర్సనేషన్ ఆమె ఫోటో పెట్టుకొని ఈవనే ఆమె తిరిగి చిత్రీకరించి చాలా ఉంటుంది దీంట్లో సో దీంట్లో ఏంటంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని తాను కాకుండా తా వేరే అతన్ని తననే అని సృష్టించుకొని వెళ్ళినప్పుడు ఈ ఫోర్జరీ ఇన్ రైటింగ్ కానీ చేసినట్టయితే డెఫినెట్గా దేవుల్ కమండ్ అర్థ ఫోర్జరీ ఈ ఫోర్ జరీలో ఏదంటే సెక్షన్ ఫోర్ సిక్స్టీ త్రీ నుంచి ఫోర్ సెవెంటీ సెవెన్ ఏ వరకు డిఫ ఈ ఫోర్ జరీ సెక్షన్స్ ఉన్నాయి దీంట్లో మెయిన్గా ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఏమని చెప్తుందంటే కన్విక్షన్ పనిష్మెంట్ ఎంత ఉంటుంది దీని కింద అన్నది ఇది ఈ సెక్షన్ చెప్తుంది దానికి అప్ టు త్రీ ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ పనిష్మెంట్ ఉంటుంది ప్లస్ ఫైన్ ఉంటుంది లేదంటే రెండు కూడా ఉండొచ్చు ఇవన్నీ ఉంటాయి అన్నమాట డెఫినెట్గా తప్పించుకోవడానికి ఫోర్జరీ చేసిన వ్యక్తి తప్పించుకోలేడండి నైంటీ నైన్ పర్సెంట్ తప్పించుకోలేరు ఎందుకంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రూఫ్ ఉంటుంది కాబట్టి ఆ ప్రూఫ్ని మనము కొరాబరేటివ్ ఎవిడెన్స్ కింద తీసుకొని రావచ్చు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్కి అక్కడ సాక్ష్యం అనేది దొరికిపోతుంది ఇమీడియట్గా దొరుకుతుంది సో దాని నుంచి మీరు తప్పించుకోవాలంటే ఎట్లా తప్పించుకుంటారు చేసిన నేరం చేసినట్టే దొరికిపోతారు సో ఎవరన్నా పబ్లిక్ లీడర్లు కానీ ఎవరైనా కానీ మిమ్మల్ని ఇక్కడికి వచ్చి సంతకం పెట్టేది ఏ చిన్న సంతకమే కదా ఏం కాదు అని అంటే మాత్రం పెట్టద్దు మీకై మీరు దాంట్లో ఇరికద్దు ఎందుకంటే చేసినోడు పక్కకి వెళ్ళిపోతాడు చేయనోళ్ళు తెలియనోళ్ళు ఏదో తెలిసినట్టుగా భ్రమలో ఉన్నవాళ్ళు ఇరక్కపోతారు సో వాళ్ళకే వాళ్ళు జైల్లో పోయి అయితే ఫస్ట్ అయితే పది పదిహేను రోజులు జైల్లో కూర్చోవలసిందే పోగానే బెయిల్ ఇవ్వరు సో దీంట్లో ఏంటంటే చాలా ర్యాపిడ్ యాక్షన్ ఉంటుంది ఒకవేళ దాంట్లో ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయితే కూడా కూడా వాళ్ళని డెఫినెట్గా ఇంకా వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేసినట్టే కదా ఆఫీసర్ అనో లేకుంటే ప్యూన్ అనో లేకుంటే ఇంకా వేరే ఆఫీసర్ అన్నది అనేది ఎక్స్క్యూజ్ అనేది దోజు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ దే విల్ కమ్ ఏ వన్ ఏ టూ ఏ త్రీ వచ్చేస్తారు అంటే వాళ్ళని పెట్టో లేకుంటే వాళ్ళని చేసి మొత్తము పైసల డబ్బుల కాష చూపించి మళ్ళీ కరప్టెడ్ చేసి ఆ సెక్షన్స్ ఇంక్లూడ్ అయ్యి ఇదంతా ఒక మెస్ కింద వచ్చేస్తుంది చాలా బ్రహ్మాండమైన సెక్షన్ అంటే ఫోర్ జరిగిందనంటే ఇదే